ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత నమ శ్రీమాత్రే నమ పెళ్ళికున్న ప్రాముఖ్యం ఏమిటి జీవితాన్ని మలుపు తిప్పే ప్రధాన ఘట్టంగా పెళ్ళిని సనాతన ధర్మంలో ఆరోగ్యకరమైనటువంటి సమాజం ఉండడానికి మంచి వ్యక్తులు ఉండాలి అటువంటి చక్కనైనటువంటి వ్యక్తులని లేక పౌరులని సమాజంలో ఉండే సభ్యులని తయారు చేయడానికి మన మహర్షులు సంస్కారాలు అనేటటువంటి వాటిని ఏర్పాటు చేశారు సంస్కరణ అంటే సరి సరిచేయడం అలాంటి సంస్కారాలలో పదహారు ముఖ్యంగా చెబితే ఆ పదహారింటిలోనూ ఎక్కువ ప్రాధాన్యం కలిగినటువంటిది ఈ వివాహం వివాహాన్ని ఒక సంస్కారంగా ఒక యజ్ఞంగా ఒక పవిత్రమైనటువంటి కార్యంగా మన పూర్వులు భావించారు ఈ రోజుల్లో పెళ్ళి అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధంగా చెప్పబడుతూ ఉంది కానీ పూర్వకాలం వివాహం అంటే పూర్వకాలం ఏమిటండి కొద్ది రోజుల క్రితం దాకా అలాగే భావించేవారు ఇప్పటికి కూడా భావన అలా ఉన్నా లేకపోయినా జరుగుతోంది ఏమిటి అంటే రెండు కుటుంబాల మధ్య సంబంధం కలగడం పెళ్ళి అయిన తర్వాత ఏం జరుగుతుంది పెళ్ళికూతురు పెళ్ళికొడుకు వాళ్ళు కలిసి ఒక జంట అయితే ఈ బంధువులు ఉన్నారే ఈ వియ్యాల వారు అమ్మాయి పక్షాన వారు అబ్బాయి పక్షాల వారు వీళ్ళిద్దరూ కూడా రాకపోకలు చేసుకుంటూ ఉంటారు ఒకళ్ళిళ్ళకు ఒకళ్ళు వెళ్ళొస్తూ ఉంటారు ప్రతి కాకపోయినా కొన్ని పండగలకి మళ్ళీ శుభాలకి అశుభాలకి కలుస్తూ ఉంటారు ఒక వివాహం జరిగింది అంటే బంధువర్గం పెరిగింది అని అర్థం ఆ విధంగా కుటుంబాల మధ్య ఒకప్పుడు రాజ్యాలు ఉన్నటువంటి రోజుల్లో వివాహం అంటే రెండు రాజ్యాల మధ్య సంబంధంగా ఉండేది మనం ఇప్పుడు కూడా చూస్తున్నామండి రెండు రాజ్యాలు కాకపోయినా అటు సినీ రంగం కానీ ఇటు ప్రధానమైనటువంటి వ్యాపార రంగంలో కానీ ఎలా ఉంటున్నాయి పెళ్ళిళ్ళు ఒక పెద్ద వ్యాపారవేత్త మరొక పెద్ద వ్యాపారవేత్తతోనే సంబంధం కలుపుకోవడానికి ఇష్టపడడం మనం గమనిస్తున్నామా లేదా అలాగే సినీ రంగంలో ప్రముఖులు కూడా సినీ రంగంలో ఉన్న ప్రాధాన్యాన్ని పెంపొందించుకోవడానికి తత్సంబంధంగా చుట్టరికాలు బంధుత్వాలు రాజకీయ నాయకుల వాళ్ళ మధ్య జరిగేటటువంటి పెళ్ళిళ్ళు కూడా వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కూడా రాజకీయ నాయకులతో ఉన్నటువంటి వాళ్ళతోనే జరుపుకోవడం ఇవన్నీ గమనిస్తుంటే ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించటం అన్నది ఎంత ప్రధానంగా ఉంటుందో వారి కుటుంబాలు కూడా కలవడం అన్నది అలాగే ఉంటుంది అందుకే మనకు ఒక మాట అన్నారు కయ్యానికైనా బియ్యానికైనా నెయ్యానికన్నా సమస్థాయి వాళ్ళు ఉండాలి అని ఆ విధంగా ఉండేటటువంటి ఈ వివాహము అనబడే ఈ సంస్కారం అప్పటి వరకు ఉన్నటువంటి వ్యక్తులుగా ఉన్న ఇద్దరిని కలిసి జీవించేటటువంటి సరిదిద్దడం అనే ఒక కార్యక్రమంతో ముడిపడి ఉంటుంది అప్పటి వరకు అబ్బాయి కానీ అమ్మాయి కానీ నేను నాకు అంటూ ఉంటారు ఆ తర్వాత ఏం జరుగుతోంది అప్పటి నుంచి మేము మాకు అనడం జరుగుతుంది అదే కదా ఇది అలవాటు చేయడానికే పూర్వకాలం తలుపుల దగ్గర పేర్లు చెప్పించేవాళ్ళు ఇప్పుడు అవసరం లేదనుకోండి అంతట అవసరం లేకుండానే ముందరి నుంచే పేర్లు పెట్టి పిలుచుకుంటున్నారు మేమంటున్నారు సరిపోతుంది ఏదైనా అప్పుడు ముంద అప్పుడు అప్పుడు పెద్దవాళ్ళు దగ్గరుండి బలవంతంగా చెప్పించినా ఇప్పుడు పిల్లలు తమంతట తాము చెప్పినా జరుగుతున్నది ఏమిటయ్యా అంటే అప్పటి వరకు నేను అన్న భావన ఆ తర్వాత మేము అన్నటువంటి భావనగా పరిణామం చెందడమే ఈ రకంగా ఉండేటటువంటి దాంట్లో ఇది ప్రధానమైనటువంటి మలుపు తిప్పేదే కనుక ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి సరే మనకి తెలుగు వాళ్ళకైతే కొన్ని ఉన్నాయి ఉత్తర దేశీయులకు కొన్ని ఉన్నాయి ఇవి ఏది ఏమైనా ఉన్నా ప్రధానంగా ఉండేవి మూడు ఘట్టాలు ఉన్నాయి సంప్రదాయాలన్నీ పక్కన పెట్టిన ఒకటి పాణిగ్రహణం రెండవది నిరీక్షణం మూడవది జీలకర్ర బెల్లం పెట్టడం ఈ మూడు ప్రధానమైనవి అంటే పాణిగ్రహణం అన్నది ఒకరి చెయ్యి ఒకళ్ళు పట్టుకోవడం అందుకే పెళ్ళికి కూడా ఏమనేవారు పాణిగ్రహణం అన్న పదమే మనకి ప్రాచీన గ్రంథాల్లో కనపడుతూ ఉంది అంటే వాళ్ళిద్దరూ ఒకరి చేయి ఒకళ్ళు పట్టుకుంటారు కానీ మనం మామూలుగా ఏమనుకుంటామంటే అబ్బాయి అమ్మాయి చేయి పట్టుకెడుతున్నాడు అని అనుకుంటాం కానీ అంతేకాదండి ఇద్దరు ఒకరి చెయ్యి ఒకరు గ్రహించటంగా ఉంటుంది ఇప్పటిదాకా జీవితం అనేటటువంటి ప్రయాణంలో ఒంటరిగా ప్రయాణం చేశాము ఒంటరిగా ప్రయాణం చేశామంటే చిన్నప్పుడు వెనకాల తోడు భయపడకుండా ఎవరో పెద్దవాళ్ళు గురువులో ఉన్నారు ఇంకా వాళ్ళు కూడా తమ బాధ్యత అయిపోయిందన్నారు ఇప్పుడు నా అంతటి నేను ప్రయాణం చేయాలి గనక నాకు ఒక తోడు ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తాము అని చెప్పడానికి భౌతికమైనటువంటి ఐక్యతను సూచించటానికి పాణిగ్రహణం ఉంది ఆ తర్వాత మనసులు కలిశాయి అని చెప్పడానికి నిరీక్షణము అంటారు దీన్ని చూపులు కలిసిన శుభవేళ లాంటి పదాలతో మన వాళ్ళు మా మాట్లాడుతూ ఉన్నారు అప్పటి వరకు తెర కట్టి ఆ తెర తీసి ఈ ఇద్దరు తెర తీశారు అంటే అర్థం ఏమిటి ఒకరి కళ్ళల్లో ఒక కళ్ళు చూసుకోవడం అనమాట అది శుభ ముహూర్తంలో అలా చూసుకున్నట్టయితే మనసులు కలుస్తాయి అని చెప్తారు ఎందుకండి ఇట్లా అంటే మనోభావాలు ముఖంలో ప్రకటించబడతాయి తెలివిగా ముఖంలో ఆ భావాలు కనపడకుండా ఉండే ప్రయత్నం చేసినా కళ్ళల్లో కనపడతాయండి మనిషి ఏమనుకుంటున్నాడు నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అనేది తెలియాలి అంటే కళ్ళల్లోకి సూటిగా చూస్తే చాలు అదే అంటారు కదా కళ్ళల్లోకి చూసి చెప్పు నిజం చెప్తున్నావా నా కళ్ళల్లోకి చూసి చెప్పు అవునా కాదా అని అడుగుతూ ఉంటాం ఆ కళ్ళల్లోకి చూసేటప్పటికల్లా ఆ మనసులో ఉన్నటువంటి భావం కాస్త వ్యక్తమవుతుంది అటువంటిది మనోభావాలు వ్యక్తం చేసే కళ్ళలో ఒకళ్ళ కళ్ళల్లో ఒక కళ్ళు చూడడం వల్ల ఇక నుంచి మన మనోభావాలు ఒకటి మన ఆలోచనలు ఒకటి అని దీనికి ఒక వ్యక్త రూపంగానే తలంబ్రాలు పోసుకుంటారు తలంబ్రాలు పోసుకోవడం అన్నది ఒకళ్ళ తల ప్రాలు అంటే తల మీద పోసుకునేటటువంటి అక్షతలు ప్రాలు అంటే బియ్యం తలంబ్రాలు పోసుకోవడం వల్ల ఏం జరుగుతోంది నా తలపులు నీకు నీ తలపులు నాకు మనం ఇద్దరం కూడా ఒకటిగానే ఉందాము నా అభిప్రాయాలు నీ అభిప్రాయాలు ఒకటిగానే ఉంటాయి అని చెప్పడానికి ఈ తలంబ్రాలు పోసుకోవడం అన్నది ఈ నిరీక్షణమన్న దానికి వ్యక్తరూపంగా కనపడుతూ ఉంటే ఇంకా తర్వాత మనసులు కలిస్తే సరిపోయిందా భారతీయులకి భౌతికతని మించి ఆధ్యాత్మికత అన్నది ప్రధానమైనటువంటి లక్షణం కనుక ఆధ్యాత్మికమైనటువంటి నా సాధనలో ఒకరికొకరం తోడుగా ఉందాము అని చెప్పుకోవడమే ఈ జీలకర్ర బెల్లం పెట్టడం ఎందుకంటే మాడు పట్టున సహస్రారం అని చెప్పబడేటటువంటి చక్రం ఉంటుంది మూలాధారం అన్నది మనం కూర్చోవడానికి వెన్నెముక చిట్ట చివర ఉండేది మూలాధారంలో అయితే ఆ వెన్నెముక పై భాగమైనటువంటి ఈ కపాలం చివర ఉండేటటువంటిది సహస్రారం ఆ సహస్రారం మీద ఒకరికొకరు జీలకర్ర బెల్లం పెట్టుకున్నప్పుడు ఇక నుండి నా కుండలిని శక్తి నీ కుండలిని శక్తి కలిసి ముందుకు పెడతాయి సాధన ఇక నుంచి కలిసి జరుగుతుంది కనుక మనిద్దరం ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒకరికొకరు తోడుగా ఉండి ఇద్దరం కలిసి ఉద్ధరించబడదాము అని చెప్పడానికి జీలకర్ర బెల్లం పెడతారు ఏమండి ఏమీ కాకుండా జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారు వేరే పదార్థం కాకుండా అంటే జీలకర్రని బెల్లంతో వేసి బాగా నూరినట్టయితే ఉరికెట్ల పొడి పొడిగా తీసుకొచ్చి ఈ బెల్లాన్ని కోరి అక్కడ పెట్టి దాంట్లో చుక్క నీళ్ళు వేసి ఈ జీలకర్ర వేసి ముద్దలాగా చేస్తే కాదది ఏం చెయ్యాలి జీలకర్ర కొద్దిగా నలగాలి కొద్దిగా నలిగినటువంటి జీలకర్రలో బెల్లం కూడా వేసి బాగా ఇలా నూరినట్టయితే ఆ రెండు కలిపినప్పుడు ఒక విద్యుదయస్కాంత శక్తి లాంటిది దాంట్లో వస్తుందిట అలా ఉన్నటువంటిది ఈ చేతితో పట్టుకుని ఈ చేయి తగలాలండి కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు తలకి తగులుతుంది మళ్ళీ తలంటి పోసుకోవాలి జిడ్డు అవుతుంది అని చెప్పి తల మీద ఒక ఆకో ఏదో వేసి పెడుతున్నారు అట్లా పెట్టకూడదు నేరుగా ఈ చేత్తో పట్టుకున్నటువంటిది ఎదుటివారి చేతి మీద అలాగే ఆ ఎదుట ఉన్నటువంటిది పెళ్ళికొడుకు అయితే పెళ్ళికొడుకు పెళ్లి కూతురు చే తల మీద ఇలా పెట్టినప్పుడు ఈ జీలకర్ర బెల్లం అనేటటువంటిది ఎప్పుడైతే సహస్రారం దగ్గర సోకుతుందో ఇటు నుంచు ఇటు నుంచి టూ కలిసి ఇది కుండలినీ శక్తి అన్నాం కదా వెన్నుపాములో మూల నుండి బయలుదేరంటే మొదలు ఉండేటటువంటి పూస దగ్గర ఉండే మూలాధారం నుంచి ఈ చివర ఉండేటటువంటి సహస్రారం దాకా ఉన్న కుండలినీ శక్తి ఈ రెండూ కూడా ఒకదాంతో ఒకటి చేతులతో కలుపుతారు కదా ఇలా కలుస్తాయి ఈ రెండూ కలిసి ఒకే కుండలినిగా ముందుకు సాగడానికి ఇక నుండి ఆధ్యాత్మిక సాధన ప్రారంభిస్తున్నాము అని చెప్పడానికి సంకేతంగా జీలకర్ర బెల్లం పెట్టడం జరుగుతుంది ఈ రకంగా భౌతిక మానసిక ఆధ్యాత్మికమైనటువంటి ఐక్యతను సూచించటమే ఈ పెళ్ళి అనేటటువంటి కార్యక్రమంలో మనకు కనపడే అంతరార్థం ఈ విధంగా ఇవేవి మనకి మంత్రాలు చెప్తూనే ఉన్నారు కానీ ఈ మంత్రాల అర్థాలు మనకి తెలియవు అర్థం తెలియకుండా ఏదో తంతులాగా చేస్తాము ఆ పెళ్ళి ఏమిటంటే అయిందండి పైగా ఏం చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు పురోహితుడు తొందర పెడతాం మాకు అవతల ఉందండి తొందరగా మీరు పూర్తి చేసేయండి షార్ట్కట్లో లాగిన్ చేసేయండి అని చెప్తూ ఉంటారు దానివల్ల ఏం జరుగుతోందంటే అసలు మంత్రము జరగట్లేదు జరిగినా మనకు అర్థమూ తెలియట్లేదు అందువల్ల ప్రయోజనం పూర్తిగా సిద్ధిస్తోంది అని చెప్పడానికి వీలు కాకుండా పోతుంది మనకు ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య అదే అందువల్ల ఎవరైతే ఈ రకమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారో అంటే ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించాలనేటటువంటి ఉద్దేశంతో ఉంటారో అటువంటి వారు కనీసం అన్ని మంత్రాలకి కాకపోయినా పాణిగ్రహణము తెర తీసి ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూడడం ముఖమే అంటారు మనం నిజానికి కళ్ళల్లో చూడాలి ఆ తర్వాత తల మీద జీలకర్ర బెల్లం పెట్టడం అనేటటువంటి దాంట్లో అర్థం తెలిసి దాన్ని పూర్తిగా మనం అనుసరించగలిగినట్టయితే అసలు వివాహమే గొప్ప ఆధ్యాత్మిక సాధనకి తొలిమెట్టవుతుందండి స్వస్తి